మార్నింగ్ మేము 4 గంటలకు వచ్చినాం జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి. అయితే 9 గంటలకు అన్న షూట్ పెట్టిండు కలెండ్రం, ఫోటోలు దిగినాం, షూట్ అంతా అయిపోయింది. అక్కడ వివిఐపి పాస్లు ఇచ్చారు. ఇప్పుడు సాయంత్రం ఇక్కడికి వస్తాం. మాకు ఇక్కడ ఏం లే, ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ స్పీచ్ వినాలని. ఎన్టీఆర్ ఏం చెప్తారు తన స్పీచ్, ఆయన స్పీచ్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. అంత దూరం నుంచి పొద్దున 4 గంటల నుంచి అంత ట్రైన్ లేచి టీపీ చేసుకొని వచ్చినాం. ఎన్టీఆర్కి వీరు అభిమానులు, ఇప్పటి నుంచి కాదు, కళ్యాణరామ్ హీరోగా కానప్పటి నుంచి మేము అభిమానులు. ఇట్లనే ఇట్లనే ఆయన ఎన్ని సినిమాలు చూసినా మేము సినిమాలతో ఫ్లాప్ దానితో పని లేదు. మేము ఒకటే, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, కళ్యాణరామ్కే, కళ్యాణరామ్కే. మాది వరంగల్ జిల్లా. మార్నింగ్ 5 o'clock వచ్చినామన్న, కళ్యాణరామ్ గారితో ఫోటో దిగాము, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వివిఐపి పాసులతోటి ఆడే ఫంక్షన్కి వచ్చాము. స్పెషల్లీ మేము వచ్చిందంటే ఎన్టీఆర్ అని చూడడానికి, ప్లస్ స్పీచ్ వినడానికి. మెయిన్ మెయిన్ రీజన్ అయితే అది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో ఒకటి, అరవింద సమేత అప్పుడు వచ్చాము, అప్పుడు కొంచెం అన్నయ్య ఫీల్ మీద ఉన్నాడు, డాడీ చనిపోయిన ఫీల్ మీద ఉన్నాడు. ఇప్పుడు కొంచెం బెటర్గా మాట్లాడతాడని హోప్ తోటి వచ్చాం. కంపల్సరీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఎందుకంటే సినిమా స్లో ఉన్నదని చెప్పేసి టాక్ ఉంది. కానీ ఎంత మంచి వాడవరా, నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కంపల్సరీ. 14 నెలలు అవుతుందన్న అన్నయ్య స్పీచ్ వినక. అన్నయ్య అరవింద సమేత రోజు కళ్ళలో నీళ్లు కారుస్తుంటే మా కళ్ళలో నీళ్లు కారాయి. ప్రతి ఒక్క క్షణం కూడా అన్నయ్య సంతోషం కోసమే అభిమానులం మేము కాళ్ళ రగిలేసుకునే తిరిగాము. మమ్మల్ని కాళ్ళ రగిలేసుకునే తిరిగేసిన అన్నయ్యకు మాత్రం మా ఎప్పటికీ జిందాబాద్లే. కళ్యాణరామ్ అన్నయ్య, ఎన్టీఆర్ అన్నయ్య ఒకే స్టేజ్ మీద కనబడుతుంటే 2 సింహాలు ఒకే స్టేజ్ మీద గర్జించినట్టుంటుంది. మేము చాలా దూరం నుంచి వచ్చామండి. నందమూరి కుటుంబం వారు ఈరోజు మాకు ప్రతి ఒక్కరికి ఫోటోషూట్ ఇచ్చి, వచ్చిన వాళ్ళందరికీ ఎంత దూరం నుంచి వచ్చారో అని వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టారు. కాబట్టి కళ్యాణ్ అన్నకి, నందమూరి కుటుంబానికి జోహార్ హరికృష్ణ, జోహార్ హరికృష్ణ. ఇద్దరిని ఒక స్టేజ్ పైన చూడాలని చెప్పేసి చాలా ఆనందంగా, చాలా దూరం నుంచి చాలామంది అభిమానులు వచ్చారు. అంటే ఎన్టీఆర్ కుటుంబానికి ఎవరు కూడా అభిమానులు ఉండరండి, అందరూ భక్తులే ఉంటాము. ఎక్కడ కనబడితే వాళ్ళకు చేయగొడతాము, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాము. ఎన్టీఆర్ సినిమాల ద్వారా మేము నేర్చుకున్నది, మేము ప్రతి ఒక్కరికి అన్న ప్రతి మెసేజ్ ఇస్తుంటాడు సింగమలయ్యన్న. ఎక్కడున్నా కూడా సింగమలయ్యన్న అనే పదమే చాలు మాకు. ప్రతి ఒక్క అభిమానికి మేము తెలుసుకునేది అంటే సినిమాల ద్వారా మేము తెలుసుకున్నది, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాం. ప్రతి సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్, ప్రతి ఒక్క అభిమాని కూడా తనకు తాను ఇన్స్పిరేషన్ అయ్యి, ఇది ఒక సినిమా కాదు, నిజ జీవితంలో కూడా నందమూరి అభిమానులు ఇలా ఉండాలని చెప్పేసి తెలియజేసేటువంటి నందమూరి కుటుంబము. మాకు ఎన్టీఆర్ అభిమాన, ఎన్టీఆర్ అభిమానులు కోరుకునేది మాకు ఇట్లతో పని లేదండి. వాళ్ళని మేము స్క్రీన్ మీద మా నందమూరి కుటుంబం స్క్రీన్ మీద కనబడితేనే చాలు మాకు. మాకు హిట్లతో పని లేదు, ఫేక్ లైకులతో పని లేదు, ఫేక్ ఏమొద్దు, ఓన్లీ రియల్ స్టార్ నందమూరి కుటుంబం. అంటే మేము నేర్చుకున్నది ఎప్పటికైనా కూడా నీతి, నిజాయితీ. ఇందాక ఎవరో బౌన్సర్లు ఎవరో తిట్టారంట మా అభిమానులను. అందరూ మేము అనుకున్నాం, మేము బౌన్సర్లను చేయి చేసుకోవడం కొట్లాడడం మాకు పెద్ద సమస్య కాదు. మేము ఎన్టీఆర్ అభిమానులు కాబట్టి మాకు అన్న నేర్పింది, మాకు ఎన్టీఆర్ నేర్పింది క్రమశిక్షణ. ఏ అభిమానులకు మేము కొట్లాడుకోము, మేము నిజాయితీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎన్టీఆర్ అన్నకు మంచి పేరు తెస్తాం, ఎక్కడున్నా కూడా ఎన్టీఆర్ అన్నకు మంచి పేరు తెస్తాం. ఈ జీవితంలో కూడా అన్నని సీఎం చేసుకుంటాం. ఎన్టీఆర్ అన్న సింహాద్రి సినిమా మాది గుంటకలన్న, అనంతపురం డిస్టిక్ వచ్చాము. ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణం, ఆయన అంటే ఎంతో ఇష్టం. అన్న లేకుండా లోటు మాకి, ప్రాణం ఎప్పటికీ రాదు. ఆయన మా జీవితం, ఆయన సర్వం, ఆయన ఇష్టం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అన్నంటే ప్రాణం, ప్రాణం ఇస్తాం. మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక అన్న ఎన్టీఆర్ అన్న వస్తేనే ఏపీ ప్రభుత్వం బాగా ఉంటుందని ఆలోచిస్తున్నాను. అన్న రాకపోతే ఏపీ ప్రభుత్వం చాలా అధోస్థితిలో పోయి ఉంటుంది. అన్న ఇప్పుడు
చాలా ఫిలింలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకో ఒక 5 ఏళ్ళగా గ్యాప్ తీసుకోండి, రాజకీయాలకు వస్తే అన్న సీఎం అంతే, ఇది తిరిగి ఉండదు. ఓకేనా? అంతే. ఈరోజు ఈ యొక్క సినిమా ఈవెంట్కి కోదాడ నియోజకవర్గం నుంచి, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. అన్నగారి, మా నందమూరి తారక రామారావు అన్నగారి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకు లేచి హైదరాబాద్కు వచ్చి ఆ యొక్క ఫోటోషూట్ చేసుకొని ఈ యొక్క ఫంక్షన్ హాల్కి వచ్చాం. మినిమం 50 మందితో 5 వెహికల్లో కోదాడ నుంచి బయలుదేరడం జరిగింది. ఈ యొక్క సినిమా ఈవెంట్ని అందరూ విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అలాగే రేపు ఆ యొక్క సినిమా విడుదలను కూడా మన అభిమానులందరం కూడా కలిసి విజయవంతం చేయాలని మా నందమూరి తారక రామారావు గారి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాకంటే నందమూరి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, అంటే ఇష్టం. మాకు తెలియదండ్రుల కన్నా ఎన్టీఆర్ చెప్పే మాటలు చాలా ముద్దుగా ఉంటాయి. మాకు ఎప్పటికీ ఎన్టీఆర్ బాగుండాలి, ఇలాగే మంచి మంచి విషయాలు కొట్టాలి, సినిమా బాగుండాలి. మా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఉన్నట్రా, అందరు చూడాలా నందమూరి అడ్డ. అందువలన మన అందరూ బ్యాంక్ వచ్చిన వాళ్ళందరూ అన్నా, నాది నింద్యాలు. నేను నిన్న నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చిన అన్నను చూడడం కోసం. అన్నకి చూడక 1 ఇయర్ అవుతుంది. అన్న ఒక్కడే ఫ్యాన్స్ కోసం కేరింగ్ తీసుకునేది. సో మా ఆయన కోసం ప్రాణాలు ఇస్తాం. జై ఎన్టీఆర్! అన్నండ్ ఓన్లీ హీరో! జై ఎన్టీఆర్! ఈరోజు జరుగుతున్న మా అభిమాన కథానాయకుడు కళ్యాణ్ రామ్ గారు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా ఎన్టీఆర్ అన్న సపోర్ట్తో, అందరి అభిమానుల సపోర్ట్తో ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్! జై ఎన్టీఆర్! జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేము కళ్యాణరామ్ సపోర్ట్గా వచ్చాము. ఎంత మంచి రా సినిమా సపోర్ట్గా. ముందు ముందు కూడా కళ్యాణరామ్ అదే ఎన్టీఆర్ సపోర్ట్ ఎంతవరకు తీసుకెళ్తాడు అంతవరకు కళ్యాణరామ్ని మా బుద్ధస్కథాల మీద వేసుకొని మోస్తాము. సినిమా సూపర్ హిట్కి సక్సెస్ అయ్యడానికి మేము అంతా సపోర్ట్ చేయగలుగుతాం. అది మా ఎన్టీఆర్ తరఫున మేము చేసే పని. జై ఎన్టీఆర్! మా నందమూరి అభిమానులకి ఇది చాలా పండగ రోజున. ఈ కళ్యాణరామ్ ఆడియో రిలీజ్ జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచే వచ్చి మేము ఈ పండగని జరుపుకుంటున్నామని మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు పాసులు ఇచ్చి, మాకు అన్నీ ప్రోత్సహించి, మా ఎన్టీఆర్ అన్న కళ్యాణరామ్ అన్న అన్నీ మాకు ముందుండి చేపించి ప్రోత్సహించి అన్నీ బాగా జరుగుతున్నాయి. మాకు పోయినా మాకు మంచి జాగా చేశాడు మా కళ్యాణరామ్ అన్న. అందుకే జై ఎన్టీఆర్! జై జై ఎన్టీఆర్! పక్కా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది సంక్రాంతికి. ఈ సినిమాకి, మా సినిమాకి, మా నందమూరి కుటుంబ సినిమాకి ఇదే సినిమా పోటీ. వేరే పోటీ అంటే ఏం లేదు. కంపల్సరీ ఎంత మంచి వాడారో బ్లాక్ బస్టర్ హిట్. ఇది ఒకటి కంపల్సరీ. ఫ్యామిలీ మాత్రం కంపల్సరీ చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం నీట్గా ఉంటుంది సినిమా. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. అందరికీ నమస్కారం, నేను మీ రజీనా కసాండ్రా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా.